కన్న తల్లికి అన్నం పెట్టనడట పిన తల్లికి బంగారు గాజులు జేపిస్తా అన్నడట కోట్ల రాయి దియనడట ఏట్ల రాయి దీస్తా అన్నడట ఇంట్ల గెలవనోడు రచ్చ గెలుస్తాని ఊరికిండట అని కేసీఆర్ సార్ చెప్పే సాత్రాలు సోషల్ మీడియాలో గిర్కాలు కొడుతున్నాయి మూడు రోజులకెళ్ళి అంటే ఏది చేయాలనో ఎవలికి చేయాలనో ఏం చేయాలనో చేయకుండా ఇంకెవల్కో చేస్తానికి పోవడం అన్నట్టు ఇంతకు ఆ సాత్రాలను ఇప్పుడు ఎందుకు బయటికి తీసుకొచ్చిండ్రో ఎర్కేనా అబ్బా సీఎం అంటే తెలంగాణ సీఎం అబ్బా ఆడికేలు వచ్చి మా రైతు కుటుంబాలకు ఆశ రైతుండని ముర్చిపోతున్నారట పంజాబ్ రైతులు హౌమల ఉత్తర భారతం రైతు ఉద్యమంలో కాలం చేసిన వాళ్ళకు పైసలు ఇస్తానికి పంజాబ్ పోయి చెక్కులు వాంచే అంటే 20 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కార్ తరపున ఇస్తే మాకే ఇంత ఆశ రైతుండంటే ఇక తెలంగాణ రైతులకు ఇంకెంత ఆశ రైతుండో అని గొప్పగా ఫీల్ అవుతున్నారట అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ మన ప్రతిపక్షాలు ఏమో గిట్లా అంటున్నాయి ఒక రైతు కుటుంబాన్ని కూడా కనీసం పరామర్శించలే రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆదుకో నష్టపరవ్యూ ఇలా పంజాబ్ పోయి పైసలు ఇస్తా అంటావు ఈ సమతి ప్రేమ ఏంది అనేది అర్థం కాలేదు సొంత రైతులను వదిలేసి మిగతా ఆ రెండు రాష్ట్రాల రైతుల దగ్గరికి మీరు పోవడానికి రాజకీయ కోణమే కదా తెలంగాణ వచ్చిన ఈ 8 ఏళ్లలో 8000 మంది రైతులు బల్మీకి పానాలు తీసుకురాట అప్పుల బాధలు వడలేక వ్యవసాయం లే మిగులక ఆనలకు పంట లాగమైతే అడ్డికి పావు షేర్ అమ్ముకుంటే ఇక నేను బతికి లాభం లేదని హౌస్ తీసుకుంటున్నారు రోజుకోగలు అయ్యో అని ముఖ్యమంత్రి సార్ కాదు కదా మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా తీరువాటం దొరకలేదట ఇంటి వాళ్ళ మందలిస్తానికి పానాలు తీసుకురాని భరోసా ఇస్తానికి సచ్చే పరిస్థితి రాకుండా చూడమంటే సచ్చినాక రైతు బీమా ఇస్తున్నామని గొప్పగా సాటింపు వేసుకుంటున్నారు పంటలు మునిగిన తొంగి చూడరు ఒడ్లు కొనుక్కున్న అరుసుకోరు ఎరువులు అంతకన్నా వడ్డించుకోరు పంజాబ్ రైతులు మనోళ్ళ లెక్క అప్పుల బాధకో పైసల తిప్పలకో పానాలు తీసుకోలే కొత్త వ్యవసాయ చట్టాలు ఇంకకు తీసుకోవాలనే లడాయిలో కాలం చేసిర్రు దేశ రాజకీయాలకు పోతానికి తొవ్వ సాబ్ చేసుకున్నట్టు మంచిగానే ఉన్నది కానీ మీరు ఢిల్లీకి పోయే లెవెల్కు తీసుకుపోయిన ఈ తెలంగాణ రైతులను కూడా జర పట్టించుకో సారు